హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ పారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే, రీసెంట్గా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ కరోనా వల్ల సో 70% సిలబస్ మాత్రమే ఉంది. సో 30% సిలబస్ మీకు డిలీట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో కాబట్టి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్న 30% డిలీటెడ్ సిలబస్ ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను మీ డౌట్స్ని క్లియర్ కూడా చేస్తాను. సో ఆలస్యం చేయకుండా తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్న న్యూ సిలబస్కు సంబంధించి 2021-22 అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 30% డిలీటెడ్ సిలబస్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు. రైట్, సో యూనిట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యూనిట్ 5లో ఉన్న పోయెట్రీ కీప్ గోయింగ్ అనే పోయమ్ని ఈ సంవత్సరంకి ఎగ్జామినేషన్లో మీకు రాదు. సో దీన్ని డిలీట్ చేయడం జరిగింది. సో దీని ఆథర్ వచ్చేసి లేదా రైటర్ వచ్చేసి ఎడ్గర్ గెస్ట్. సో ఇది ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఉందంటే 21వ పేజీ నుంచి 28వ పేజీ వరకు ఉన్న ఈ సిలబస్ని, ఈ పోయమ్ని తీసివేయడం జరిగింది. సో ఈ పోయమ్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ కానివ్వండి, ఎలాంటి అనోటేషన్స్ కానీ రావు, గుర్తుపెట్టుకోండి. సో కీప్ గోయింగ్ అనే పోయమ్ని ఈ సంవత్సరం సిలబస్లో నుంచి తీసివేయడం జరిగింది. అలాగే యూనిట్ 10 కనుక వస్తే ప్రోజ్ లెసన్ ఉంది, బాక్స్ అండ్ కాక్స్ వన్ యాక్ట్ ప్లే. సో ఇది రాసింది జాన్ మెడిసన్ మార్టన్. సో ఇది కూడా మనకి సిలబస్లో నుంచి తీసివేయడం జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ ప్రోజ్ లెసన్ బాక్స్ అండ్ కాక్స్ అనే లెసన్లో నుంచి మీకు క్వశ్చన్స్ రావు, ఎనిటేషన్స్ రావు. ఈ లెసన్ని స్కిప్ చేయండి. ఈ లెసన్ వచ్చేసి 61వ పేజీ నుంచి 76వ పేజీ వరకు ఉండడం జరిగింది. సో ఈ పేజీలో ఉన్న ఈ లెసన్ని మీరు స్కిప్ చేయండి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ యానిటేషన్స్ చదవాల్సిన అవసరం లేదు, ఇందులో నుంచి మీకు ఎగ్జామినేషన్లో ఏమీ రావు. రైట్, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 12. ఇందులో షార్ట్ స్టోరీ ఉంది, ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్. సో ఇది రాసింది మార్క్ ట్వైన్, రాయడం జరిగింది. సో ఈ ఇది కూడా ఈ షార్ట్ స్టోరీ వచ్చేసి మనకి సిలబస్లో నుంచి డిలీట్ చేయడం జరిగింది. ఇది మాత్రం 84 పేజీ నుంచి 91 పేజీ వరకు ఉంది. సో ఈ షార్ట్ స్టోరీ నుంచి, ఏ షార్ట్ స్టోరీ, ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్ అనే షార్ట్ స్టోరీ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరగదు, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 15. సో ఇందులో కూడా షార్ట్ స్టోరీ ఉంది, ద డిన్నర్ పార్టీ. సో ఇది రాసింది మోనా గార్డ్నర్. ఇది కూడా మనకి ఈ షార్ట్ స్టోరీ యూనిట్ 15లో ఉన్న షార్ట్ స్టోరీ కూడా తీసేశారు, ద డిన్నర్ పార్టీ. ఇది ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు ఉంది అంటే 113-119 పేజీ వరకు ఉంది. సో దీన్ని కూడా తీసేయడం జరిగింది. సో ఇందులో నుంచి కూడా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరగదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి మీ టెక్స్ట్ బుక్లో ఉన్న రివిజన్ టెస్ట్ 5 కూడా తీసేయడం జరిగింది. సో అది ఏంటంటే 283 పేజీ నుంచి 286 పేజీ వరకు ఉంది. సో దాన్ని కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా రివిజన్ టెస్ట్ దేనికోసం చదువుతారు అంటే, ఎగ్జామినేషన్ పర్పస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అనే దానికోసం మోడల్ క్వశ్చన్ పేపర్ లాగా అది ఉంటుంది. సో అది కూడా మీకు డిలీట్ చేశారు, అది చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యూనిట్ 23 కనుక వస్తే స్టడీ స్కిల్స్ ఉన్నాయి. ఆ స్టడీ స్కిల్స్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో ఏమేమి తీసేశారంటే, ఫ్లో చార్ట్స్ తీసేశారు, టేబుల్స్ తీసేశారు, అండ్ యూజింగ్ ఏ డిక్షనరీ. సో ఈ 3 టాపిక్స్ని తీసేయడం జరిగింది. అది ఏంటి అంటే ఫ్లో చార్ట్స్, టేబుల్స్ తీసేయడం జరిగింది, అలాగే యూజింగ్ డిక్షనరీ తీసేశారు. దీనికి సంబంధించి పేజ్ నెంబర్స్ ఒకసారి చెప్తాను. 241 పేజీ నుంచి 248 పేజీ వరకు ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఏ పేజ్ నెంబర్ నుంచి 241 పేజీ నుంచి 248 పేజీ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు చదవాల్సిన అవసరం లేదు. దేనికి సంబంధించి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఇది యూనిట్ 23. అండ్ లాస్ట్ యూనిట్ ఈజ్ యూనిట్ 24, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 19-28. ఎన్ని తీసేశారంటే 10 కాంప్రహెన్షన్ ద ప్యాసేజెస్, దట్ మీన్స్ ప్యాసేజెస్ తీసివేయడం జరిగింది.
సో పేజ్ నెంబర్ కూడా ఉంది 261 నుంచి 266 పేజ్ వరకు. సో మీకు ఉన్న ఆ ప్యాసేజ్లన్నీ సో మీకు సిలబస్లో నుంచి తీసివేయడం జరిగింది. సో ఆ ప్యాసేజెస్ మీకు ఎగ్జామినేషన్లో అడగడం జరగదు. సో కాబట్టి మీరు వాటిని చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ వచ్చేసి 24వ యూనిట్లో ఉన్నది. 19వ కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ నుంచి 28వ కాంప్రహెన్షన్ వరకు ఈ 10 ప్యాసేజీలను తీసివేయడం జరిగింది. ఈ ప్యాసేజ్లు 261వ పేజీ నుంచి 266వ పేజీ మధ్యలో ఉన్నాయి. సో వాటిని మీరు చదవాల్సిన అవసరము లేదు. ఇది ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్కు సంబంధించిన 30% డిలీటెడ్ సిలబస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.